అందరికీ నమస్కారం. పునర్జన్ ఆయుర్వేద ఛానల్ కు స్వాగతం. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధిపై లోతైన అధ్యయనం చేస్తూ క్యాన్సర్ వ్యాధిని సమూలంగా నిర్మూలించడానికి పునర్జన్ ఆయుర్వేద విశేషంగా కృషి చేస్తోంది. ఇదే క్రమంలో ఎందరో క్యాన్సర్ బాధితులకు పునర్జన్మను ప్రసాదించింది పునర్జన్ ఆయుర్వేద. క్యాన్సర్ దీన్ని ఒకప్పుడు రాచపుండు అనేవారు. అప్పట్లో ఇది డబ్బున్నవారి కుటుంబాల్లో మాత్రమే కనిపించేది. అందుకే దీనికి రాచపుండు అని పేరు. కాలక్రమేణా ఇది రాజు పేద తేడా లేకుండా అందరికీ సంక్రమించడం మొదలుపెట్టింది. ఒకసారి క్యాన్సర్ బారిన పడితే దానికి రాజైనా బంటైనా ఒక్కటే, చికిత్సలు వేరైనా చికిత్స విధానం ఒక్కటే. క్యాన్సర్ గడ్డ యొక్క పరిమాణం, క్యాన్సర్ కణాల వ్యాప్తిని ఆధారం చేసుకుని క్యాన్సర్ వ్యాధిని నాలుగు దశలుగా వర్గీకరించడం జరిగింది. నాలుగవ దశ క్యాన్సర్ నే మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటాం. క్యాన్సర్ మహమ్మారి ఎంతటి బలవంతులనైనా బలహీనులనుగా చేస్తుంది. ఆత్మ విశ్వాసంతో ఉన్నటువంటి మనిషిని కూడా నేరసించి పోయేలా చేస్తుంది. ఇది అంతటి భయంకరమైన వ్యాధి కాకపోయినప్పటికీ ప్రచారంలో ఉన్న అపోహల కారణంగా ఈ భయాన్ని కలిగించడం జరిగింది. అల్లోపతి మీద నమ్మకం ఉంటే అల్లోపతి, ఆయుర్వేదం మీద నమ్మకం ఉంటే ఆయుర్వేదం, ఇలా ధైర్యంగా చికిత్స చేయించుకుని క్యాన్సర్ల నుంచి సులువుగా బయటపడవచ్చు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఒక్కటే, చాలా వరకు క్యాన్సర్లు మూడు లేదా నాలుగు దశల్లోనే గుర్తిస్తుంటారు. క్యాన్సర్ కణాలు శరీరంలోకి ప్రవేశించిన వెంటనే లేదా కొద్ది రోజులకి కొన్ని లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. ఈ లక్షణాల ఆధారంగా క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తిస్తే 100కి 100% క్యాన్సర్లను జయించవచ్చు. నయం కావని ప్రచారంలో ఉన్న దీర్ఘకాలిక జబ్బుల్లో క్యాన్సర్ ఒకటి. వాస్తవానికి ఇది ఒక అపోహ మాత్రమే. అపోహకు బలమైన ప్రచారం జతకలిసి నమ్మకంగా మారిపోయింది. ఈ నమ్మకమే క్యాన్సర్ కు మందు లేదన్న అబద్ధాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. ఈ నిర్లక్ష్యం కారణంగానే దాదాపు 80% క్యాన్సర్లను ముదిరిపోయిన తర్వాతే గుర్తించడం జరుగుతుంది. ఈ రోజున ఒక చోట ఏర్పడే క్యాన్సర్ గడ్డ 2 సెంటీమీటర్ల పరిమాణం లేదా అంతకంటే చిన్నగా ఉంటే దాన్ని మొదటి దశ క్యాన్సర్ అంటాం మనం. గడ్డ ఇంకొంచెం పెద్దగా ఉంటే, అంటే 2 నుంచి 5 సెంటీమీటర్లు ఉండి లింప్ గ్రంథుల్లోకి వ్యాపిస్తే దాన్ని రెండో దశ క్యాన్సర్ అంటాం. లింప్ గ్రంథుల నుంచి లింప్ నాళాలలోకి, రక్త నాళాలలోకి వ్యాపిస్తే దాన్ని మూడో దశ క్యాన్సర్ అంటాం. అదే ఈ క్యాన్సర్ కణాలు లింప్ నాళాలు, రక్త నాళాల ద్వారా దూరంగా ఉన్నటువంటి అవయవాలకు వ్యాప్తి చెందితే దాన్ని నాలుగవ దశ లేదా మెటాస్టాటిక్ అని కూడా అంటారు. వేరే అవయవాల్లో ఏర్పడ్డ క్యాన్సర్లను సెకండరీ క్యాన్సర్లు అంటాం. వీటిని మొదట ఏర్పడ్డ అవయవాలతోనే గుర్తించడం జరుగుతుంది. దైవ వైద్యమైన రసాయన ఆయుర్వేదంలో క్యాన్సర్ వ్యాధికి చక్కటి పరిష్కారముందని రుజువు చేసింది పునర్జన్ ఆయుర్వేద. చివరి దశల్లో ఉన్న క్యాన్సర్ వ్యాధులను సైతం ప్రకృతి సిద్ధమైన రసాయన ఆయుర్వేదం ద్వారా నయం చేస్తూ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక ఒరవడికి శ్రీకారం చుట్టింది పునర్జన్ ఆయుర్వేద. గడిచిన 10 ఏళ్లలో ఎందరో క్యాన్సర్ బాధితులను ఈ మహమ్మారి బారి నుండి కాపాడి వారి జీవితాల్లో సంతోషాలు వెల్లివిరిసేలా చేసింది పునర్జన్ ఆయుర్వేద. నా పేరు వెంకటయ్య. వికారబద్ధం రావడం జరుగుతుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే సర్కోమా అని చెప్పి లో బ్యాక్ పెయిన్ చేస్తాం. పెట్టి స్కాన్ తీసుకోవడం ద్వారా జనవరి 1st వీక్లలో రిపోర్ట్ ద్వారా ఉన్న ప్రాబ్లం తెలియడం జరిగింది. మల్లారెడ్డిలో పెట్టి స్కాన్ తీయించుకున్నాం. అక్కడ ప్రాబ్లం తెలిసింది సర్కోమా అని చెప్పి. అంతకుముందు ఇది చేయి సర్జరీ చేయించుకున్నాం. దాని నుండి సర్కోమా నుండి తర్వాత ఆఫ్టర్ ఒక 6 మంత్స్ అట్లా మళ్ళీ ఇక్కడ క్రియేట్ అయింది సర్కోమా. అయితే పెట్టి స్కాన్ ద్వారా ఇది కావడం ద్వారా ఇక్కడ ఇది యూట్యూబ్ నుండి కానీ మిత్రుల ద్వారా కానీ ఇక్కడ అడ్రస్ దొరకడం జరిగింది. ఇక్కడ జనవరి 1st వీక్లో వచ్చాము. ఆ రిపోర్ట్ తీసుకొని మందులు తీసుకొని వాడడం జరుగుతుంది. బాగుంది రిజల్ట్. ఇది ప్రజెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెడిసిన్ తోటి వచ్చి 4 మంత్స్ రన్నింగ్. అయితే కాస్ట్ ఆఫ్ మెడిసిన్స్ తోటి వచ్చి 3 మంత్స్ స్టార్ట్. వాడకముందు నడవలేని పరిస్థితి, నడవలేని ఓన్గా నిల్చోలేని పరిస్థితి. ఇది స్టిక్ మీద కంప్లీట్గా స్టిక్ మీద డిపెండ్ అయ్యి ఇది కావాల్సింది. ఇప్పుడు బెటర్ ఉంది. హాస్పిటల్ వెళ్ళాలి, ఎయిడ్కి వచ్చినప్పుడు హాస్పిటల్ వెళ్ళాలి. ఇవే కంటిన్యూ చేస్తున్నాం, బెటర్ రిజల్ట్ ఉంది. అయితే ఇది కూడా స్టిక్ కూడా కొద్దిగా ఇది కావాలంటే స్టిక్ సపోర్టు అవసరం పడతలేదు. అంటే డే బై డే వితౌట్ స్టిక్ తోటి కొంత ఇది కాగలుగుతున్నాం.